కేసీఆర్ లాగానే, గత టీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే హామీలు చెప్పి 10 సంవత్సరాలైనా అమలు చేయకుండానే దిగిపోయినట్టుగానే కాంగ్రెస్ వాళ్ళు కూడా అట్లా చేస్తారులే అని వాళ్ళు ఊహకు కూడా అందకుండా ఇంకెప్పుడు మొదలు పెడతారని అడక్క ముందే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు, అట్లాగే 200 యూనిట్లు లోపు అంటే 200 యూనిట్లు వరకు ఉచిత కరెంటుని మార్చి నెల నుంచి 1వ తారీఖు నుంచే 0 బిల్ ఇచ్చినటువంటి చరిత్ర భవిష్య భారతీయ చరిత్రలో ఎక్కడా లేదు, కేవలం తెలంగాణ రాష్ట్రంలో. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ 0 బిల్లు. అలాగే పొరపాట్లు ఎవరైనా ఈ 0 బిల్లు కోసం ప్రజా పాలన సందర్భంగా అప్లికేషన్ను సబ్మిట్ చేసే క్రమంలో వారు రేషన్ కార్డు నెంబర్ కానీ సర్వీస్ నెంబర్ కానీ వాళ్ళ పొరపాట్లు తప్పేసి లిస్టులో రాకపోతే కూడా 200 యూనిట్ లోపల మీ బిల్లు వచ్చే క్రమం ఉంటే మీరు బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు, తిరిగి మళ్ళీ ఆ మండలంలో ఉన్నటువంటి మండల అధికారి కార్యాలయంలోకి వెళ్ళి ప్రజాపాలన అధికారికి ఈ బిల్లు చూపిస్తే, మీ సర్వీస్ నెంబర్ చూపిస్తే లిస్టులో ఎంటర్ అవుతుంది, మిమ్మల్ని ఎవ్వరు బిల్లు కట్టమని అడగరని కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వమే. అంతేకాదు మనం ఎవరి ఊహకి అందనట్టుగా 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఉన్న ఇందిరమ్మ ఇల్లు బంద్ చేసి ఒక ఇల్లు గది ఎక్కడ సరిపోద్ది అని చెప్పి 2 గదులు ఇస్తా అని చెప్పి, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి నానా కట్టుకథలు చెప్పి ప్రజల్ని ఒక కాల్పనిక ప్రపంచంలో తీసుకొని పోయి డబల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందేమో అని ఒక దశాబ్ద కాలం ఎదురు చూస్తే కూడా చేయకుండా దిగిపోయినటువంటి ప్రభుత్వంలానే వీళ్ళు కూడా పట్టించుకోరేమని చాలామంది పేదలు అనుకుంటున్నటువంటి సందర్భంలోనే మేము చెప్పినట్టుగా 100 రోజుల లోపలనే వెంటనే దాన్ని కూడా చేయాలనేటువంటి ఆలోచనతో ఆ చేసే క్రమంలో సాక్షాత్తు ఆ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో పూజ చేసి, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారికి సన్నిధిలో పూజ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా మేము చెప్పినట్టుగా ఇందిరమ్మ ఇల్లు 2 గదులు ఇల్లు ఇవ్వటానికి ప్రతి శాసనసభ నియోజకవర్గానికి కనీసం 3500 ఇళ్ళు తగ్గకుండా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అనౌన్స్ చేసి లాంఛనంగా అనౌన్స్ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందనంటే అది కేవలం ఇందిరమ్మ ప్రభుత్వం, ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం.